నేను డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ స్పైన్ ఫ్రాక్చర్స్, ఎస్పెషలీ ఈ ఆస్టియోపోరోటిక్ స్పైనల్ ఫ్రాక్చర్స్, అంటే ఏంటంటే బోన్స్లో కాల్షియం తగ్గి ఈ ఫ్రాక్చర్స్ అవడం ఎక్కువగా నైట్ టైము టాయిలెట్కి వెళ్ళి టాయిలెట్ బాత్రూంలో జారిపడి ఈ స్పైన్ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. ఈ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ ఎక్కువగా హిప్ ఫ్రాక్చర్స్, ఈ రిస్ట్ దగ్గర ఫ్రాక్చర్స్, ఈ షోల్డర్ దగ్గర ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ బోన్స్లో కాల్షియం తగ్గడం వలన ఈ బోన్స్కి స్ట్రెంగ్త్ తగ్గి స్పైన్ ఫ్రాక్చర్స్, హిప్ ఫ్రాక్చర్స్, ఈ రిస్ట్ దగ్గర బోన్ ఫ్రాక్చర్స్, ఈ షోల్డర్ ఫ్రాక్చర్స్ జరుగుతూ ఉంటాయి. ఎక్కువ శాతం ఫ్రాక్చర్స్ ఈ నైట్ టైము పెద్దవాళ్ళు టాయిలెట్కి ఎక్కువసార్లు వెళ్ళి టాయిలెట్లో జారిపడి ఫ్రాక్చర్స్ అవుతున్నాయన్నమాట. మీరు రీసెంట్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ మన కేసీఆర్ గారు, మన ఎక్స్ చీఫ్ మినిస్టరు, ఆయన నైట్ టైము బాత్రూంలో జారిపడి ఆయనకి తొంటి ఫ్రాక్చర్ అయింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ నైట్ టైము యూరిన్కి నార్మల్గా ఎన్నిసార్లు లేస్తారు, ఎన్నిసార్లు నార్మల్, అసలు ఎక్కువసార్లు లేవకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒకసారి మనం మాట్లాడదాం. నార్మల్గా అయితే ఒకసారి నైట్ టైము టాయిలెట్కి వెళ్ళడం నార్మల్, కానీ రెండుసార్లు వరకు మనం నార్మల్గా తీసుకోవచ్చు. అదే నైట్ టైము రెండుసార్లు అంతకంటే ఎక్కువసార్లు లేవాల్సి వస్తే దాన్ని డెఫినెట్గా మనం అబ్నార్మల్గా చూడాలి. ఒకవేళ మీకు ఏ ప్రాబ్లము లేదు, అంటే వేరే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం లేకుండా మీకు నైట్ టైము 2 times 3 times నిద్రలేస్తున్నారు టాయిలెట్కి అని అంటే, మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నైట్ టైము నిద్ర లేకుండా ఇటువంటి జారిపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకటి, రెండోది మనం నిద్ర ఎక్కువసార్లు లేవడం వలన మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఎలా జరుగుతుంది నైట్ టైం యూరిన్కి లేకుండా జాగ్రత్తలు అనేది మనం ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం. మనకి శరీరంలో ఒక క్లాక్ ఉంటుంది, బయలాజికల్ క్లాక్. దాన్ని మేము సర్కేడియన్ రిథంలో నడుస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే ఒక టైంలో మనకి ఒక విధంగా హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఒక టైంలో తక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి, ఒక టైంలో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అది ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీన్నే మేము సర్కేడియన్ రిథం అంటాం. మనకి ఈ డయూరిసిస్, అంటే యూరిన్ ఎక్కువగా వెళ్ళేది, మీరు మార్నింగ్ 6 o'clock నుంచి ఒక 10 hours, అంటే ఈవినింగ్ 4 to 5 o'clock వరకు మనకి యూరిన్ ప్రొడక్షను ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ టైంలో మనం యూరిన్కి ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అది ఈవినింగ్ 5 నుంచి యూరిన్ ప్రొడక్షను తగ్గుతుందన్నమాట. ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే, మనకి యాంటీ డయూరిటిక్ హార్మోన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ ఏంటంటే యూరిన్, వాటర్ని రీటైన్ చేయడానికి, అంటే వాటర్ని బాడీలో ఉంచడానికి ట్రై చేస్తుంది అన్నమాట. ఈ హార్మోన్ ఈవినింగ్ 6 to 8 times ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, యాంటీ డయూరిటిక్ హార్మోన్ అనేది. సో దానివలన మనకి వాటర్ మనకి రీటైన్ అయ్యి మనకి నైట్ టైంలో టాయిలెట్ గురించి నిద్ర లేకుండా ఉంటాం. ఇది నార్మల్ క్లాక్. సో మనం నైట్ టైం లేకుండా ఏం చేయాలి అంటే, మన వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది కానీ మనకు శరీరానికి కావాల్సిన వాటర్ రోజుకి. అందుకే మేమేం చెప్తా అంటే, మీకు మార్నింగ్ టైంలో యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కావలసిన వాటర్ రిక్వైర్మెంట్ అంతా ఎక్కువ శాతం మార్నింగ్ టైం తీసుకుంటే మంచిదన్నమాట. అదే సాయంత్రం 6 తర్వాత మనకి వాటర్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మనం చాలా తక్కువగా తీసుకుంటే మంచిది, సాధ్యమైనంత వరకు తక్కువగా తీసుకుంటే మంచిదన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి యూరిన్ ప్రొడక్షన్ న్యాచురల్గానే తక్కువ ఉంటుంది ఈ యాంటీ డయూరిటిక్ హార్మోన్ వలన. సో అందువల్ల మనకి నైట్ టైం నిద్ర లేవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి అన్నమాట. మీరు ఏంటంటే ఒకవేళ నైట్ ఈవినింగ్ టైం కానీ నైట్ టైం కానీ వాటర్ రిక్వైర్మెంట్ ఉన్నా, మనకు ఒకవేళ దాహం వేసినా, యూరిన్ ప్రొడక్షన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ద స్పీడ్. మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని ఒక్క గుటకలో తాగేసామనుకోండి, అది త్వరగా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. కానీ మీరు ఒకవేళ వాటర్ తాగాలి అని అనుకున్నప్పుడు
మెల్లిగా ఒక సిప్స్ వేయడం వలన అదేమవుతుందంటే అది త్వరగా మనకి ఈ కిడ్నీకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది స్ట్రేట్ అవే. అంటే ఏంటంటే మీరు స్పీడ్గా తాగడం వలన వెంటనే అది ఈ కిడ్నీస్ వైపు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దానివల్ల వెంటనే మీరు టాయిలెట్కి లేవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ జాగ్రత్తలు ఒకటి ఫాలో అవటం ఇంపార్టెంట్. అంటే ఏంటంటే మార్నింగ్ టైంలోనే మీకు సాధ్యమైనంత వరకు మీ వాటర్ రిక్వైర్మెంట్ తీసుకోవడం, ఈవినింగ్ టైంలో సాధ్యమైనంత వరకు తక్కువ వాటర్ తీసుకోవడం, ఒకవేళ వాటర్ తీసుకోవాలని అనిపించినా స్లోగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ కొన్ని విషయాల్లో ఇప్పుడు కాఫీ తాగినా లేకపోతే ఆల్కహాల్ తీసుకున్నా ఈ కాఫీకి డయూరిటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే అది యూరిన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ టైము 6 తర్వాత మీరు ఏదైనా కాఫీ తాగారనుకోండి, మీకు నైట్ టైము నిద్ర లేవాల్సిన అవసరం ఉండొచ్చు ఈ టాయిలెట్ గురించి. సో కాఫీకి డయూరిటిక్ యాక్టివిటీ ఉంటుంది. అదే ఆల్కహాల్ కూడా ఈవినింగ్ టైంలో తీసుకుంటే దానికి కూడా డయూరిటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే అది యూరిన్ ప్రొడక్షన్ని పెంచుతుంది, దానివల్ల మనం టాయిలెట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ ఆల్కహాల్ నేను చెప్పాను కదండి ఈవినింగ్ ఈ ADH యాంటీ డయూరిటిక్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆల్కహాల్ ఈ ADH ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. సో దానివల్ల ఏమో దీనికి రెండు ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటి దీనికి డయూరిటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. డయూరిటిక్ ఎఫెక్ట్ అంటే యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండి యూరిన్కి వెళ్ళాల్సిన రావడం. రెండోది ఈ ADH ప్రొడక్షన్ని తగ్గిస్తుంది అన్నమాట. సో అందుగురించే సాయంత్రం పూట కాఫీ 6 తర్వాత కాఫీ అది తాగొద్దని చెప్పి చెప్తాము. నైట్ టైం నిద్ర దాకా ఆల్కహాల్ అవాయిడ్ చేయగలిగితే చాలా మంచిది. ఆల్కహాల్కి ఇంకొకటి ఏంటంటే ఈ నిద్రను కూడా తగ్గిస్తుంది. అంటే మనకి దాని గురించి మళ్ళీ ఒక వీడియో చేయొచ్చు. మనం యాక్చువల్గా అందరూ అనుకునేది ఏంటంటే ఆల్కహాల్ తాగితే నిద్ర ఎక్కువగా పోతారు అని చెప్పి, అది యాక్చువల్గా తప్పు. ఈ స్లీప్ సైకిల్ తక్కువగా ఉంటుంది అన్నమాట. సో నైట్ టైము నిద్ర లేవడం అనేది టాయిలెట్ గురించి ఒక్కసారి కంటే ఎక్కువ లేస్తున్నాము అని అంటేనే కొంచెం ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలా రాకుండా మన వాటర్ మనకి శరీరానికి కావాల్సిన నీళ్ళని ఒక పర్టిక్యులర్ టైంలో ఎక్కువగా తీసుకొని తక్కిన టైంలో తక్కువగా తీసుకోవడం, ఈ కాఫీ లాంటిది ఆల్కహాల్ లాంటిది అవాయిడ్ చేస్తే మంచిదండి.